హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో వీడియో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇయర్ అయితే 12th ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తూ నెక్స్ట్ 10th తర్వాత ఏ కోర్సులో జాయిన్ కావాలని కన్ఫ్యూజ్ అవుతున్న వారికి ఇప్పుడు ఒక మంచి నోటిఫికేషన్తో వీడియో చేయడం జరుగుతుంది. సో చూసినట్లయితే హైదరాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ టూల్ డిజైనింగ్ సంబంధించి డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సో వీటికి ఆయా కోర్సులకు సంబంధించి ప్రవేశాల కోసం 12th తరగతి ఉత్తీర్ణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మీరు డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత టూల్ డిజైనింగ్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కోర్సుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు సంబంధించి పూర్తయిన వీడియోలో చూద్దాం. సో ఒకసారి చూసినట్లయితే కోర్సులు అర్హతలకు సంబంధించి కోర్స్ పేరు వచ్చేసి డిప్లొమా ఇన్ టూల్ అండ్ డై మోల్డ్ మేకింగ్ సంబంధించి మొత్తంగా 60 సీట్లనే ఉండడం జరుగుతుంది. దీనికి కోర్సు వ్యవధి వచ్చేసి 4 సంవత్సరాలు అనేది డిప్లొమా కోర్సు అని ఉండడం జరుగుతుంది. సో దీనికి 15 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ లోపల వారు కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అర్హత వచ్చేసి 50% మార్కులతో 12th తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి, అనగా ఇప్పుడు 12th తరగతి ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కోర్సు పేరు వచ్చేసి డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి మొత్తంగా 60 సీట్లనే ఉండడం జరిగింది. కోర్సు వ్యవధి వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది. దీనికి కూడా 19 ఇయర్స్ లోపల వారు అప్లై చేసుకోవచ్చు. అర్హత వచ్చేసి 12th తరగతి పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కోర్సు పేరు వచ్చేసి డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి, దీంట్లో మొత్తంగా 60 సీట్లనే ఉండడం జరిగింది. కోర్సు వ్యవధి వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది. వయసు పరిమితి వచ్చేసి 19 ఇయర్స్ లోపల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హత వచ్చేసి కేవలం 12th తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు ఈ డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు. చివరగా కోర్సు పేరు వచ్చేసి డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సంబంధించి మొత్తంగా 60 సీట్లనే ఉండడం జరిగింది. కోర్సు వ్యవధి 3 సంవత్సరాలు ఉంటుంది. వయసు పరిమితి కూడా 19 ఇయర్స్ లోపల వారు అప్లై చేసుకోవచ్చు. అర్హత వచ్చేసి 12th తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రవేశ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా దీంట్లో కోర్సులకు సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ అనే ఉంటుంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అడ్మిషన్ లభిస్తుంది. ఎంట్రన్స్ టెస్ట్లో 12th తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ మరియు జనరల్ నాలెడ్జ్ నుంచి ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మొత్తంగా పరీక్ష సమయం 1.5 అవర్, గంటన్నర ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీటికి సంబంధించి ముఖ్యమైన తేదీలు వచ్చేసి May 2 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మరియు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి May 10 రోజున దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో అప్లికేషన్ ఫీజ్ చూసినట్లయితే జనరల్ అభ్యర్థులు అయితే 700 రూపీస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు అయితే 350 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి సంబంధించి అఫిషియల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులు అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తయిందని తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మిగతా కోర్సులకు సంబంధించి చూసినట్లయితే నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ సంబంధించి కోర్సులు మరియు 7 ఏడాది కాల వ్యవధితో సిఎన్ఐస్ మిషనింగ్పై అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ కోర్సు కూడా అందుబాటులో ఉంటుంది. సో దీనికి సంబంధించి మిషనిస్టు, టర్నరు, బెంచ్ ఫిట్టర్, టూల్ మేకర్ స్పెషలైజేషన్తో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సులకు ప్రవేశానికి అర్హులవుతారు. నెక్స్ట్ కంప్యూటర్ ఎయిడెడ్ టూల్ డిజైనింగ్ మాస్టర్ సర్టిఫికేట్ కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సు వ్యవధి మొత్తంగా 6 నెలలు ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ తత్సమాన కోర్సులో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ కంప్యూటర్ ఎయిడెడ్ టూల్ డిజైనింగ్ ఇంజనీరింగ్ మాస్టర్ సర్టిఫికేట్ కోర్సులో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ సిఏడి సిఎంఎంలో సంబంధించి మాస్టర్ సర్టిఫికేట్ కోర్సు అందుబాటులో ఉంటుంది. కోర్సు వ్యవధి 6 నెలలు ఉంటుంది. దీనికి కూడా మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వల్పకాలిక కోర్సులు కూడా అందించడం జరుగుతుంది. సిఐటిడి పై కోర్సులతో పాటు 2 నెలలు లేదా నెల వ్యవధితో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 6 నెలల వ్యవధిలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లేదా బీటెక్ విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్ ఇంటర్న్షిప్లు సైతం అందిస్తుంది. సో ఈ విధంగా డిప్లొమా, బీటెక్ మరియు 12th తరగతి ఉత్తీర్ణత ఉన్నారు వారి వారి అర్హతను బట్టి కోర్సులను అందిస్తుంది, కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.